హీరోల సినిమాల కోసం జనాలు వెయిట్ చేస్తున్నారంటే అది పెద్ద విషయం కాదు. కానీ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి మరికొన్ని సినిమాలు. మరి ఈ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్లో యాడైన సినిమాలపై ఓ లుక్ ఇద్దాం. దసరా లాంటి సినిమాతో పాన్ వరల్డ్ హీరో అయిపోయిన నాని తన నెక్స్ట్ మూవీని కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. నాని 30వ సినిమాగా తెరకెక్కుతున్న హాయ్ నాన్న లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా మరో నెల రోజుల్లో థియేటర్లోకి వస్తోంది. టీజర్లు పాటలు ప్రామిసింగ్ గా కనిపించడంతో నాని ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలని వెయిట్ చేస్తున్నారు జనాలు. విజయ్ దేవరకొండ సినిమా అంటే జనరల్ గానే ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు. అలాంటిది తన జానర్ మార్చుకుని ఫ్యామిలీ కంటెంట్ చూపిస్తూ తన కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన పరశురామ్ డైరెక్షన్ లో రెండోసారి మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ దీపావళికి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రవితేజ ఈ సంవత్సరం ఇంకా సోలో హిట్ కొట్టలేదు. అయినా సరే ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు రవితేజ. కొత్త డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్న రవితేజ ఈ సినిమా ప్రమోషన్లు కూడా గ్రాండ్ గా చేస్తున్నారు. రవితేజ కెరియర్ లో బిగ్ మూవీగా వస్తున్న ఈగల్ సంక్రాంతి బరిలోకే దిగుతోంది. ఈ స్టార్ స్టడెడ్ మూవీస్ ఎన్నున్నా టిల్లు కనిపిస్తే అందరూ అటు షిఫ్ట్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు టిల్లు ఫ్యాన్స్. అంతలా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి స్టార్ మూవీ లిస్ట్ లో జాయిన్ అయిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రెడీ అవుతోంది. మార్చ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా టీజర్లు సాంగ్స్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఇలా స్టార్ హీరోల సినిమాలే కాకుండా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీస్ లిస్ట్ లో యాడ్ అయిపోవడంతో ఈ సినిమాల రిలీజ్ ఎప్పుడని ఎదురు చూస్తున్నారు జనాలు.